ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय ओम नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. సో ఈరోజు మనము 4వ స్కందం 28వ అధ్యాయం 28వ శ్లోకం, 27 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాము. సో ఇప్పటి వరకు కూడా పురంజనుడి యొక్క చివరి క్షణాల్లో ఎలాంటి భావనలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చర్చించాము. సో ఇక ఇప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రాణాన్ని వదిలేయాల్సినటువంటి పరిస్థితి, శరీరాన్ని వదిలేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కానీ వదిలేయడానికంటే ముందు తనకు ఉన్నటువంటి భావన, భార్య గురించి, పిల్లల గురించి ఆలోచిస్తున్నాడు. సో ఇలా ఆలోచిస్తూ ఇప్పుడు నెక్స్ట్ శ్లోకంలో ఏ విధంగా శరీరాన్ని వదులుతారు, ఏం జరుగుతుంది అనేటువంటి విషయం ఇప్పుడు చూద్దాం. 28వ శ్లోకం. తామేవ మనసా గృహ్ణన్ తామేవ మనసా గృహ్ణన్ బభూవ ప్రమదోత్తమ బభూవ అనంతరం విదర్భస్య అనంతరం విదర్భస్య విదర్భస్య రాజసింహస్య వేష్మని రాజసింహస్య రాజసింహస్య వేష్మని. వేష్మని రమేష్ ప్రభు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామ్. హరే కృష్ణ డాల్ వైష్ణవ్ డివోటీస్, ప్లీజ్ యాక్సెప్ట్ మై హంబల్సన్స్ ప్రభుజీ. కృష్ణ పురంజనుడు తన భార్యను తలచుచు దేహం త్యజించిన కారణమున తదుపరి జన్మలో అతి సౌందర్యవతి మరియు ఉత్తమ స్త్రీగా నయ్యను. విదర్భరాజు గృహమున అతడు రాజపుత్రికగా జన్మించును. ఓకే. సో ఇంకొక జన్మ అనేది ఉంటుంది అనేది కన్ఫర్మ్. తర్వాత మరి ఎలాంటి జన్మ ఉంటుంది అనేటువంటి దానికి కూడా దీన్ని బట్టి కొంచెం వరకు మనకి తెలుస్తుంది. ఒకటి, మన భావనకి అనుగుణంగా మనకి జన్మ ఉండబోతుంది. స్త్రీ గురించి ఎక్కువగా ఆలోచించాడు కాబట్టి స్త్రీ జన్మ అనేటువంటిది దొరికింది. ఇంకొకటి, మరి ఎలాంటి కుటుంబంలో జన్మ దొరుకుతుంది? ఓకే, స్త్రీ జన్మ ఓకే, మరి ఎలాంటి కుటుంబంలో జన్మ దొరుకుతుంది? ఇప్పుడు పురంజనుడికి ఒక మంచి రాజు కుటుంబంలో ఒక అందగత్తె అయినటువంటి స్త్రీగా జన్మ దొరకడం అనేది జరిగింది. ఎందుకు అలా దొరికింది? ఎందుకు అలా దొరికింది అని అంటే, యజ్ఞయాగాదులు చేసి ఉన్నాడు కాబట్టి, పుణ్యాన్ని అర్జించి ఉన్నాడు కాబట్టి తనకు ఉత్తమమైనటువంటి జన్మే వచ్చింది. అంటే మరి అంటే ఉత్తమమైనటువంటి జన్మ అంటే జంతు జన్మ రాలేదు, కానీ మానవ జన్మలో కూడా మంచి స్థితిలో ఉన్నటువంటి, లేకపోతే ఒక స్త్రీగా వచ్చినా కానీ ఆ స్త్రీ జన్మలో కూడా ఒక మంచి కుటుంబంలో, ఒక రాజు కుటుంబంలో జన్మ రావడం అనేది జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ ఉద్ధరింపబడడానికి అవకాశం ఉంది. మనకు అదే కదండి చెప్పేది. కృష్ణుడు భగవద్గీతలో కూడా అదే విషయం చెప్పారు కదా, నువ్వు యోగభ్రష్టుడు అయితే కనుక ఒకవేళ ఏమవుతుంది అనేటువంటి విషయం అర్జునుడు అడిగినప్పుడు, ఆధ్యాత్మికంగా ఒక ఏదో ఒక సంపద సాధిస్తే అది ఏమి వృధా కాదు, ఎంత అర్హత నీకుందో అంత అర్హత నీకు వచ్చే జన్మలో మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేయడానికి వీలైనటువంటి అవకాశం మనకి దొరుకుతుంది. సో ఇక్కడ పురంజనుడి యొక్క పరిస్థితి భౌతికంగానే ఉన్నా కానీ కొంతవరకు ఆధ్యాత్మికమైనటువంటి కర్మలను కూడా చేసి ఉన్నాడు. మరీ పాపాత్ముల్లాగా బ్రతకలేదు. ఎప్పుడైతే ఆ తన భార్య అలిగిందో, ఇంకా అలిగిన కాడి నుంచి ఇంకా పాపకర్మలు చేయడం అనేది మానేసి పుణ్యకర్మల్లోనే ఉండిపోయాడు. సో ఆ పుణ్యకర్మలు భౌతికమైనటువంటి లాభం కోసమో, లేకపోతే పురుషుడు భార్య కోసమో, పిల్లల కోసమో చేసి ఉన్నా కానీ ఆయన చేసినటువంటి కర్మలు పుణ్యమై ఉండడం వల్ల, పుణ్యకర్మలు అయి ఉండడం వల్ల ఆయనకి స్త్రీ జన్మ కూడా ఒక ఉత్తమమైనటువంటి కుటుంబంలో వచ్చింది. సో ఇక్కడ మనకి విదర్భరాజు యొక్క కూతురుగా జన్మించడం అనేది జరిగిందంట. చదువు భాష్యం బై శ్రీ ప్రభుపాద జయ శ్రీ ప్రభుపాద. మరణ సమయమున పురంజనుడు తన భార్యను తలచిన కారణమున తదుపరి జన్మలో స్త్రీ దేహమును బడిసెను. ఈ విషయము ఈ క్రింది భగవద్గీత 8వ అధ్యాయం 6వ శ్లోకం నందు ధృవపరచుచున్నది. యం యం వాపి స్మరన్ భావం త్యజంత్యంతే కళేవరం తం తమే వైతి కౌంతేయ సదా తద్భావ భావిత. ఓ కౌంతేయ, దేహం త్యజించినప్పుడు మనుషుడు ఏ భావమును స్మరించును అదే భావమును అతడు నిశ్చయముగా పొందును. మనిషి ఒకనొక విషయమును ఆలోచించుటకు అలవాటు పడినప్పుడు లేదా ఒక రకమైన ఆలోచనలో మగ్నుడైనప్పుడు ఆ విషయముననే మరణ సమయమున తలపోయెను.
జీవితమును జాగ్రత్త స్వప్న సుషుప్తుల యందు అతడు ఏ విషయమును తలపోయిచుండెను దానినే అతడు మరణ సంయమన పిలుచును. భగవంతుని సాంగత్యం నుండి విడివడిన జీవుడు కడుపట మానవ జన్మ లభించినంత వరకు ప్రకృతిని అనుసరించి ఒక దేహము నుండి వేరొక దేహమునకు మారుచుండును. మానవ జన్మ యందును అతడు ఆధ్యాత్మిక జీవనమును స్మరించి లౌకిక ఆలోచనలు ఎందే మగ్నుడై యున్నచో జన్మ మృత్యువుల సమస్యను పరిష్కరించుడి గోవిందని పాదపద్మములను ఆశ్రయించినచో తదుపరి జన్మం స్త్రీగా నగును. ఇది ముఖ్యంగా అతడు భార్యని తలచుండినప్పుడు జరుగుచుండును. ఈ విషయంను గుర్చి శ్రీమద్ భాగవతం 3వ స్కందం 31వ అధ్యాయం 1వ శ్లోకం నందు కర్మణాదైవ నేత్రేణ అని చెప్పబడినది. జీవుడు కొన్నిమార్లు పుణ్యవర్తనుడై ఉండును, కొన్నిమార్లు పాపవర్తనుడై ఉండును, కొన్నిమార్లు పుణ్య పాపవర్తనము రెండింటినీ కలిగి ఉండును. ఆ కర్మలన్నింటినీ పరిగణించియే జీవునికి పరమాధికారులు నూతన దేహము నొసుగుదురు. పురంజనుడు భార్య పట్ల అమితాసక్తుడైనప్పటికీ పెక్కు పుణ్యకర్మలను అనురించి ఉండను. తత్ఫలితముగా అతనికి స్త్రీ జన్మము లభించినను రాజకుమారేగా నయ్యడి అవకాశం ఉసుకబడినది. దీనిని గూర్చి భగవద్గీత 6వ అధ్యాయం 41వ శ్లోకం ఎందు ఇట్లు ధృవపరచబడినది. ప్రాప్య పుణ్యకృతాం లోకానుషిత్య శాశ్వతి సమా శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టో అభిజాయతే. యోగ భ్రష్టుడైన వాడు పుణ్యజీవులు వసించి పుణ్యలోకములందు అనేక అనేక సంవత్సరములు సుఖములు అనుభవించిన తప్ప పవిత్ర కుటుంబమును గాని లేదా శ్రీమంతుల గృహమును గాని జన్మించును. కామ్యకర్మము తాత్విక కల్పనము యోగమైన ఆసక్తి కారణమున మనుషుడు భక్తి యోగ పదము నుండి పతనము చెందినచు ఉన్నతమగు శ్రీమంతుల గృహమును జన్మించుటకు అతనికి అవకాశం ఒసగబడును. దేవదేవు నుంచే నియుక్తులైన పరమాధికారులు ఆ విధముగా కోరికలను అనుసరించి జీవునికి న్యాయము చేకూర్చుచుందురు. భార్య పట్ల అమితాసక్తుడై పురంజనుడు స్త్రీ జన్మము నెత్తినప్పటికీ పూర్వ పుణ్యము వలన రాజవంశమును జన్మించను. సారాంశం ఏమనగా మరి ఒక దేహం నొసుకుటకు ముందు మన కర్మలన్నీయును పరిగణలోనికి తీసుకొనబడును. కనుకనే సామాన్య ధర్మములనన్నింటినీ విడనాడి మనుజుడు కృష్ణ భక్తిని చేపట్టవలని నారదుముని వ్యాసదేవునికి బోధించెను. సాక్షాత్తుగా శ్రీకృష్ణుడు కూడా ఈ ఉపదేశముని వసుకున్నాడు. కనుక భక్తుడు ఆధ్యాత్మిక చేతనా పదము నుండి పతనము చెందినను భక్తుని గృహమును లేదా శ్రీమంతుల గృహమున మానవ జన్మను బడిగను. ఆ రీతిని అతడు తన భక్తి యోగమును మరలా నారంభించాడు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ ప్రభు. సో చాలా మంచి విషయాలు చెప్పారండి. మనుషులు జనరల్ గా పుణ్యాలు చేస్తూ అయినా బ్రతకచ్చు, పాపాలు చేస్తూ అయినా బ్రతకచ్చు. లేదు అని అంటే కనుక పుణ్య పాపాల మిక్స్ తోటి కూడా మనము మన యొక్క జీవనాన్ని కొనసాగించవచ్చు. మరి నెక్స్ట్ జన్మ ఎలా ఉంటుంది అనేటువంటి విషయానికి ఏదో ఆటోమేటిక్గా అనుకోకుండా ఎవరికో ఏదో ఒకటి జన్మ అనేటువంటిది, ఏదో ఒక శరీరం అనేటువంటిది ఫ్లూక్లో రాలేదు. ఓకే, ఫ్లూక్లో వచ్చేటువంటిది కాదు ఇదంతా. ఇదంతా కూడా మనం ఏ విధంగా అయితే ఒక తప్పు చేసినటువంటి వ్యక్తికి శిక్షణ విధించడానికి కోర్టులో నిలబెడితే జడ్జి ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేసి ఆ ఇన్వెస్టిగేషన్లో ఏ విధంగా ఎలాంటి శిక్షణ ఇవ్వాలి అనేటువంటి దాని మీద ఎంతో మదన చేసి ఒక 4-5 జడ్జిలందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి మెజారిటీ ఒపీనియన్ ప్రకారంగా ఒక మనిషికి శిక్ష ఏ విధంగా విధిస్తారో అంత విధించినాగానే వాళ్ళు విధించేటువంటి శిక్ష ఏం పర్ఫెక్ట్ కాదు. ఒక తప్పు చేసినటువంటి వ్యక్తికి ఏ రకమైనటువంటి శిక్ష ఇవ్వాలో ఆ రకంగా ఇవ్వాలి అనేటువంటిది చట్టంలో రాయబడి ఉన్నా కానీ చట్టంలో ఉన్నటువంటి అన్ని విషయాల్ని పరిగణనలోకి తీసుకుని శిక్షని విధించేంత క్వాలిఫికేషన్ అనేటువంటిది ఒక వ్యక్తిలో ఉండదు. కాబట్టి 4 వ్యక్తులు కలిసి కూర్చొని నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది భౌతికంగా చూస్తే. కానీ ఇక్కడ చూడండి, భగవంతుడు ప్రకృతి నియమాలను ఎలా సృష్టించారో చూడండి. ఒక వ్యక్తి చేసినటువంటి కర్మలకి అనుగుణంగా ఏ శరీరం రావాలి, ఎవరి కుటుంబంలో జీవితం రావాలి అనేటువంటిది కూడా నిర్ణయింపబడుతుంది. ఎలాంటి కుటుంబంలో ఎలాంటి శరీరం, అందంగా పుట్టాలా, నల్లంగా పుట్టాలా, తెల్లంగా పుట్టాలా, మగాడిగా పుట్టాలా, ఆడదానిగా పుట్టాలా, ఇండియాలో పుట్టాలా, అమెరికాలో పుట్టాలా అనేటువంటిది కూడా నువ్వు చేసుకున్నటువంటి కర్మలకి అనుగుణంగానే నిర్ణయింపబడుతుంది. సో అంత పర్ఫెక్ట్ చట్టం అనమాట భగవంతుడి యొక్క చట్టం. సో అంత అలాంటి ఒక చట్టాన్ని రూపొందించారు భగవంతుడు. అందుకనే ఇప్పుడు కొంతమంది అధినేతలు ఉన్నారు, భగవంతుడికి
ఈ ప్రకృతి నియమాలన్నింటినీ కూడా పాటించడానికి అందరికీ సరి అయినటువంటి ఒక జీవన విధానాన్ని ఇవ్వడం కోసం, ఎవరికి అర్హత ఉన్నటువంటి శరీరాన్ని ఇవ్వడం కోసం భౌతికమైనటువంటి ప్రకృతిని భగవంతుడు సృష్టించాడు. అందులోనే ఇతర దేవీ దేవతలు అందరూ కూడా, దేవీ దేవతలు అందరూ కూడా భగవంతుడే సృష్టించి ఆయనకి సేవకులుగా ఉంచుకున్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క వాళ్ళ ధర్మాలను కరెక్ట్ గా చేస్తున్నారు కాబట్టి మనకు కూడా అర్హత ఉన్నటువంటి శరీరం అనేటువంటిది రావడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ పురంజనుడికి వచ్చినటువంటి నెక్స్ట్ శరీరం ఏమిటి అని అంటే అందమైనటువంటి స్త్రీ జన్మ. రెండవ విషయం ఒక ఉత్తమమైనటువంటి ఒక గొప్ప కుటుంబంలో వచ్చింది. ఎందుకు అని అంటే ఇంతకు ముందు జన్మలో ఆయన పుణ్యాలు చేసి కూడా ఉన్నాడు కాబట్టి ఆ పుణ్యాలను పరిగణనలోకి తీసుకొని ఆయన భావాన్ని పరిగణనలోకి తీసుకొని స్త్రీ జన్మ ఉత్తమ కుటుంబంలో జన్మ ఇవ్వడం అనేది జరిగింది. అలా ఎంతకాలం జరుగుతూ ఉంటుంది అని అంటే మనిషి కృష్ణ చైతన్యంలోకి రానంత వరకు అలా జరుగుతూనే ఉంటుంది. భగవంతుడు స్పృహ రానంత వరకు అలా జరుగుతూనే ఉంటుంది. భౌతికమైనటువంటి కర్మలు చేస్తూ ఉన్నంత కాలం అలా జరుగుతూనే ఉంటుంది. సో ఒక జన్మ పోతుంది, ఇంకొక జన్మ వస్తుంది, ఇంకొక జన్మ పోతుంది, ఇంకొక జన్మ వస్తుంది. మనం ప్రతి జన్మలోనూ పతనం చెందుతూ వెళ్తూ ఉంటే పతనం చెందినటువంటి అంటే మన భావనలన్నీ కూడా పతనం చెందుతూ ఉంటే కనుక మనకి నెక్స్ట్ జన్మలో వచ్చేటువంటి శరీరం కూడా పతనం చెందినటువంటి శరీరం, పతనం చెందడానికి వీలైనటువంటి శరీరమే వస్తుంది. మన కర్మలకి అనుగుణంగానే మనకి అలాంటి శరీరాలు అనేవి ఇవ్వబడతాయి. కాబట్టి ఇక్కడ పురంజనుడికి మంచి శరీరమే వచ్చింది, అంటే మంచి కుటుంబంలో స్త్రీగా జన్మించడం అనేది జరిగింది. 29 ఉపయేమే వీర్యపణాన్ వైదర్భీం మలయధ్వజః యుధి నిర్జిత్య రాజన్యాన్ పాండ్యః పరపురంజయః రామకృష్ణ ప్రభు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. విదర్భరాజు తనే అయిన వైదర్భికి పాండ్య దేశమునకు చెందిన పరమ వీరుడగు మలయధ్వజునితో వివాహము నిశ్చయమయ్యెను. పలువురు రాజులను జయించి మలయధ్వజుడు విదర్భ రాజకన్యను పరిణయమాడెను. భాష్యంపై శ్రీల ప్రభుపాదకి జై. కొన్ని షరతుల పైననే రాకుమార్తెను అర్పించుట క్షత్రియులలో ఆచరముగా నున్నది. ఉదాహరణకు ప్రతిబింబంను గాంచుచు బాణముతో మత్స్యమును భేదించిన వానికే ద్రౌపది ఒసగబడినది. 7 బలిష్టములగు వృషభములను మట్టి కరిపించిన పిదపయే శ్రీకృష్ణుడు తన ఒకనొక భార్యను పొందియుండెను. అనగా కొన్ని షరతుల పైననే రాజకన్యను ఒసగుట వైదిక విధానమై ఉన్నది. విదర్భరాజు కన్య కాయిన వైదర్భిని గొప్ప భక్తుడను పరాక్రమవంతుడగు రాజును అయిన వానికి ఒసగుట జరిగెను. మలయధ్వజుడు శక్తివంతుడైన రాజు, గొప్ప భక్తుడు అయిన కారణమున అన్ని షరతులను పూర్ణము కావించెను. మలయధ్వజుడనేది నామము మలయ పర్వతము వలె సుస్థిరముగా నుండెడి వాడును. తన ప్రచారముచే ఇతర భక్తులను కూడా అదే రీతిగా సుస్థిరం మొనర్చువాడును అగు మహాభక్తుణ్ణి సూచించును. అట్టి మహాభాగవతుడు ఎల్లరును సమ్మతింపజేయగలడు. అట్టివాడు జ్ఞానయోగము, కర్మయోగము, హఠయోగము వంటి ఇతర విధానమునకు విరుద్ధముగా ప్రచారము చేయగలడు. తన భక్తి పతాకము రెపరెపలాడుచుండగా అతడు ఇతర ఆధ్యాత్మిక అనుభూతి విధానములను జయించుటలో సదా దృఢ సంకల్పుడై ఉండును. భక్తునికి అభక్తునికి వాదము చెలరేగినప్పుడు విశుద్ధ భక్తునికే విజయము ప్రాప్తించగలదు. పాండ్య అను పదము పండ జ్ఞానము నుండి వచ్చినట్టిది. పరమ విద్వాంసుడు కానిదే ఎవ్వడును భక్తిరహిత భావములను జయింపజాలడు. పర అనగా దివ్యమనియు, పుర అనగా పురమనియు భావము. పరపురము వైకుంఠమే భగవద్రాజ్యము. ఇక జయ అను పదము విజేతను సూచించును. దీని భావమేమనగా భక్తి యోగమున సుదృఢ చిత్తము కలవాడై ఉండి భక్తిరహితమగు భావనలన్నింటినీ జయించినట్టి విశుద్ధ భక్తుడు భగవద్ధామమును కూడా జయింపగలడు. అనగా
కేవలము భక్తి యోగం ద్వారానే ఎవడైనను భగవద్రాజ్యమైన వైకుంఠమును జయింపగలడు. దేవదేవుడు అజితుడని పిలువబడును, అనగా ఎవ్వరి చేతను జయింపబడని వాడని భావము. కాని భక్తుడు భక్తి యోగమునందలి దృఢనిశ్చయము చేతను దేవదేవుని యందు శ్రద్ధాపూర్వకమగు అనురక్తి చేతను అతనిని సులభముగా జయింపగలడు. శ్రీకృష్ణ భగవానుడు ఎల్లరకు సాక్షాత్తుగా భయస్వరూపమై ఉన్నాడు. అయినను ఆ దేవదేవుడు యశోదాదేవి చేతికర్రకు భయపడిను. శ్రీకృష్ణుడు తన భక్తుని చేత తప్ప ఎవ్వరి చేతను జయింపబడడు. అట్టి భక్తుడే విదర్భరాజు కన్యకను వివాహమాడెను. హరే కృష్ణ. సో విదర్భరాజు కన్యగా పురంజనుడు పుట్టడం అనేది జరిగింది. సో ఇక్కడ నుంచి పురంజనుడికి పేరు మారిపోయింది. సో ఇప్పటి నుంచి పురంజనుడి పేరు ఏమండి? వైదర్భి. సో వైదర్భి అంటే విదర్భరాజు యొక్క కూతురు అని అర్థం అనమాట. ఇప్పుడు చూడండి, పూర్వజన్మలో ఉన్నటువంటి భావాలకి ఎలాంటి మీనింగ్ లేకుండా అయిపోయింది ఒక్కసారి వేరే జన్మ తీసుకోవడం అనేది జరిగిన తర్వాత. ఇంతకుముందు దేనికోసం పాకులాడారు, దానికి ఇప్పుడున్నటువంటి జీవితానికి ఎలాంటి సంబంధము లేదు. సంబంధం ఏమైనా ఉంది అని అంటే, అప్పుడు ఉన్నటువంటి భావాలకు అనుగుణంగా శరీరమే వచ్చింది. కానీ ఈ శరీరంలోకి వచ్చిన తర్వాత లైఫ్ అంతా మారిపోయింది. ఒకవేళ ఇది కనుక మనం ముందే తెలుసుకోగలిగినట్లయితే, అప్పుడే మనం జాగ్రత్త పడి ఉన్నట్లయితే, ఏ బంధాలు మనకి కంటిన్యూ అవ్వవు ఆ బంధాల కోసం మనం పతనం చెందే విధంగా మనం కనుక ముందే తెలుసుకుని ఉండకుండా ఉన్నట్లయితే, ఇప్పుడు ఆయన జీవితం ఇంకో రకంగా ఉండేది. భగవంతుడు భక్తుడిగా అయి ఉండేవాడు, భగవద్ధామానికి చేరుకోగలిగేవాడు, భగవంతుడికి భగవంతుడి యొక్క రాజ్యాన్ని జయించగలిగినటువంటి వాడు అవడం అని అంటే ఏంటి అంటే భగవద్ రాజ్యానికి చేరుకోగలిగేవాడు. అలా అవలేదు, మళ్ళీ భౌతిక లోకంలోకి వచ్చేసాడు. అదృష్టం కొద్దీ పుణ్యాలు చేసి ఉన్నాడు కాబట్టి మంచి కుటుంబం దొరికింది, దొరికినటువంటి భర్త కూడా గొప్ప భక్తుడే. సో మలయధ్వజుడు, ఆయన పేరేంటండి? మలయధ్వజన, మలయధ్వజుడు. ఎస్. సో మలయధ్వజుడు అనేటువంటి వ్యక్తి చాలా గొప్పవాడు కాబట్టి ఆయన స్వయంవరంలో ఈమెను గెలుచుకోవడం జరిగింది. అంటే ఆయన శక్తిమంతుడు, మళ్ళీ భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా. అంటే భగవంతుడికి భక్తి చేసేయటంలో ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి, అంటే భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి, శుద్ధ భక్తుడు. సో శుద్ధ భక్తుడు కాబట్టి శుద్ధ భక్తుడిని వివాహం ఆడేటువంటి అదృష్టం కూడా ఈ వైదర్భిణికి దొరకడం అనేది జరిగింది. తస్యాం స జనయాన్ చక్రాం. ఆత్మజామసితే క్షణాం. హరే కృష్ణ ప్రభుజీ. మలయధ్వజునికి శ్యామలాక్షియకు ఒక పుత్రికను కలిగను. 7 పుత్రులను కూడా అతడు పడిసెను. వారు ద్రవిడ ప్రాంతమునకు పాలకులు కాగా ఆ భూభాగమునకు 7 రాజులయ్యేది. ఓకే. సో ఒక పుత్రిక, 7 పుత్రులు పుట్టడం అనేది జరిగింది. సో వాళ్ళు ద్రవిడ ప్రాంతానికి పాలకులుగా అయిపోయారు. అంటే 7 పుత్రులు 7 ప్రాంతాలకి రాజులుగా అయిపోయారు అన్నమాట. మలయధ్వజుడు గొప్ప భక్తుడు, విదర్భ రాజు కన్యకును వివాహమాడిన పిమ్మట శ్యామలాక్షి ఒక కుమార్తెను అతడు ఆమె కోసెగను. అలంకారికముగా దీని భావం ఏమనగా, మలయధ్వజుని పుత్రిక కన్నులు కూడా శ్రీకృష్ణుని పైననే నిలిచి ఉన్నందున ఆమెకు కూడా భక్తి యోగము అబ్బినది. భక్తునికి తన జీవితమున కృష్ణుడికి అన్యమగు దృష్టి ఉండదు. శ్రవణము, కీర్తనము, స్మరణము, వందనము, అర్చనము, పాద సేవనము అనే 7 భక్తి విధానములే 7 పుత్రులు. నవవిధ భక్తి విధానములో కేవలం 7 మాత్రమే వెంటనే ఒసగబడను. మిగిలినటి సంఖ్యను మరియు ఆత్మ నివేదనము అనునవి తదనంతరం ప్రాప్తించగలవు. అనగా భక్తి యోగమును విధి మార్గము మరియు రాగ మార్గమనుచు 2గా విభజించవచ్చును. భగవంతునికి సకులుగా నయ్యడి విధానము మరియు
సమస్తమును ఆ దేవదేవునికి అర్చించే విధానము రాగమార్గము కోవకు పరిణితి చెందిన భక్తి యోగ స్థితి చెందినది. ఇక ఆరంభ దశలో ఉన్న వారికి శ్రవణము కీర్తనము, శ్రవణము కీర్తనము శ్రీకృష్ణుని స్మరణము, ఆలయమునందు శ్రీ విగ్రహారాధనము, వందనము, నిరంతర సేవా సేవారతి, భాగవత్ భగవత్పాద పాద పద్మ పద్మార్చనము అనునవి అతి ముఖ్యమైన పద్ధతులు. ఈ పద్ధతి శ్రవణము కీర్తనము విష్ణు స్మరణము పాద సేవనము అర్చనము వందనము ధ్యానము అనిడి పద్ధతుల్లో నెలకొని వాణిని పొందిన పిదప భక్తుడు సహజమైన భక్తి యోగమున అనగా సఖ్యము ఆత్మ నివేదముల యందు నెలకొనగలడు. ప్రపంచమంతటను భక్తి యోగమును ప్రచారము కావించు ఆచార్యులు సాధారణముగా సఖ్యం ఆత్మ నివేదనం కొనకు చెందిన వారి ఎందరు ప్రారంభ దశలో ఉన్న భక్తుడు నిజమునకు ప్రచారకుడు కాజాలడు. అతడు మిగిలిన 7 పద్ధతుల్లో శ్రవణ కీర్తనాదులు భక్తి యోగము నొసొచ్చుట ఉత్తమము. ప్రాథమికమ్మగు 7 అంశములను జయప్రదముగా నిర్వహించగలిగినచో మనుజుడు భవిష్యత్తు నందు సఖ్యము ఆత్మ నివేదనము అను స్థితిలో నెలకొనగలడు. దక్షిణ భారతదేశమునందలి 5 ద్రావిడ ప్రాంతములను సూచించటికే ద్రావిడ దేశమనడి పదము ప్రత్యేకముగా తెలుపబడినది. ప్రాథమిక భక్తి యోగ విధానములను శ్రవణం కీర్తనం నిర్వహించుటలో అవి ఎన్నిను దృఢవంతులై ఉన్నవి. రామానుజాచార్యులు మధ్వాచార్యులు వంటి గొప్ప ఆచార్యులు ద్రవిడ దేశం నుండి ఏ చీండి గొప్ప ప్రచారికులుగా నైరి. వారందరూ సఖ్యం ఆత్మ నివేదనం స్థాయిలో నెలకొన గట్టి వారు నెలకొని వట్టి వారు. హరికృష్ణ ప్రభు. సో వీళ్ళకి పుట్టినటువంటి 7 కూడా ఎవరంటున్నారు అని అంటే నవవిధ భక్తి విధానాలు ఏవైతే ఉంటాయో ఈ నవవిధ భక్తి విధానాలలో మొదటి 7 భక్తి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళ పుత్రులుగా వర్ణిస్తున్నారన్నమాట, పుత్రులతో కంపేర్ చేస్తున్నారు. అయితే ఎందుకు ఇలా కంపేర్ చేశారంటే వీళ్ళు గొప్ప భక్తులు. సో ఇప్పుడు ఈ మలయధ్వజుడు చాలా మంచి భక్తుడు, ఆయనకు పుట్టిన కూతురు కూడా మంచి భక్తురాలు, కాబట్టి కొడుకులు భక్తి ప్రాసెస్ అన్నమాట ఇదంతా. అయితే ఇందులో 2 రకాలుగా ఆరాధనలు ఉంటాయి. ఒకటి విధి మార్గం, అయితే రెండవది రాగ మార్గం. సో విధి మార్గంలో మొదటి 7 దశలు ఏవైతే ఉన్నాయో భక్తిలో, అంటే నవవిధ భక్తుల్లో మొదటి 7 రకాల భక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విధి మార్గం కిందకు వస్తాయి. ఆ తర్వాత ఉన్నటువంటి భక్తి విధానాలు ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి సఖ్యం, ఆత్మ నివేదనం, ఇంకా రాగభక్తి స్థాయికి మనం వెళ్ళగలిగినప్పుడు అది దాన్ని మనం ఏకోవకంటామంటే రాగ మార్గము అని అంటారు. అంటే అక్కడ ఎక్కువగా మీకు విధి విధానాలు ఉండవు, అక్కడ మీకు ఓన్లీ రాగం అంటే ఓన్లీ భావం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ఆ స్థాయిలోకి వెళ్ళేటువంటి వాళ్ళు చాలా కష్టం. మొదటి 7 విధానాలని దాటుకుంటూ మొదటి 7 విధానాలని అవలంబించే భక్తి వరకు రావడం అనేటువంటిది సాధారణంగా భక్తిలో కొంచెం అగ్రసరులైనటువంటి వాళ్ళు మొదటి 7 విధానాలని అవలంబించే స్థాయిలోకి వస్తారు. కానీ 7 దాటి 8-9కి వెళ్ళడము అనేటువంటిది కొంచెం కష్టమైనటువంటి అనమాట. ఈ 7లోనే సఖ్యం ఆత్మ నివేదనం కూడా వస్తుంది. సఖ్యం ఆత్మ నివేదనం స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గొప్ప ప్రచారకులు అయి ఉంటారు. సో ప్రచారం చేసేటువంటి వాళ్ళు సఖ్యం ఆత్మ నివేదనం స్థాయిలో ఉంటారు. అంటే ఈవెన్ గురువులు కూడా వాళ్ళు కూడా భావా స్టేజ్లో ఉండరన్నమాట. దాని అర్థం ఇక్కడ చెప్తున్నాను బట్టి, ప్రభుపాదుల వారు చెప్తున్న దాన్ని బట్టి ఏమిటంటే భావా స్టేజ్లోకి వెళ్ళాలి అని అంటే ఎలాంటి వాళ్ళు ఉంటారు అని అంటే కృష్ణుడికి గోపికలు ఉన్నారు చూసారా, సో అలాంటి ఒక స్టేజీ, రాధారాణి స్టేజీ, లేకపోతే ఆయన మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్వస్వం అర్పించేశారు, వాళ్ళు సర్వస్వం కృష్ణుడికి అర్పించారు, వాళ్ళ భావాలు కూడా కృష్ణుడికే, ఇంకా కృష్ణుడు లేకపోతే వాళ్ళ జీవితం లేదు అన్నటువంటి భావంలో వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి విధి విధానాలతో సంబంధం లేదు. అందుకని కృష్ణుడిని వాళ్ళు మీద ఎక్కించుకుంటారు, వాళ్ళు కూడా కృష్ణుడి మీద ఎక్కుతారు వాళ్ళ ఆటల్లో. అంటే వాళ్ళకు ఉన్నటువంటిది కృష్ణుడి మీద ఉన్నటువంటిది మనలాంటి ఒక ప్రొసీజరల్ భక్తి కాదు అది. సో అది భావం. సో ఆ భావం అనేటువంటిది ఎంత
ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నది అంటే అది అల్టిమేట్ అన్నమాట. సో అలాంటి రాగభక్తికి వెళ్ళినటువంటి వాడికి పాంచరాత్రిక విధానం ద్వారా భగవంతుని అర్చన చేయాల్సినటువంటి అవసరము లేదు, మనలాగా సాధన చేయాల్సినటువంటి అవసరం లేదు, సంధ్యావందనం చేయాల్సినటువంటి అవసరము లేదు. భక్తిలో మనం చేస్తున్నటువంటి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాటించాల్సినటువంటి అవసరం. వాళ్ళు అంత ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళారు. ఎవరైనా మనం అనుకోవచ్చు వాళ్ళు ఎవరు చెయ్యట్లేదు మనం ఎందుకు చెయ్యాలి, లేకపోతే ఎవరెవరినో కంపేర్ చేసుకొని భక్తిలో వాళ్ళు అలా ఉన్నారు మనం ఎందుకు ఇలా ఉన్నాము, మనం ఎందుకు సాధన చేయాలి, మనం ఎందుకు 16 రౌండ్లు చేయాలి, మనం ఎందుకు 8 రౌండ్లు చేయాలి, లేదా మనం ఎందుకు పొద్దున్నే లేచి దర్శనం చేసుకోవాలి, మనం ఎందుకు మంగళహారతి చేయాలి, ఇలాంటి కొన్ని ప్రశ్నలు ఒకళ్ళతో ఒకటి కంపేర్ చేసుకుంటూ చేసేటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ మనం భక్తి అనేటువంటిది ఎవరితోటి కంపేర్ చేసుకునేది కాదు. ఎవరి స్థాయి ఏమిటి, ఎవరు ఏ స్థాయిలో ఉన్నారు అనేటువంటి విషయం మనం నిర్ణయించలేదు, అది వాళ్ళకి భగవంతుడికి మాత్రమే తెలుస్తుంది. అయితే నేనేదో ఆ స్థాయిలో ఉన్నాను అని అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు. నేను చాలా గొప్ప స్థాయిలో ఉన్నాను కాబట్టి నాకు ఇది అవసరం లేదు, నేను చాంటింగ్ కూడా చేయని అవసరం లేదు అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ అది వాళ్ళు భగవంతుడికి జస్టిఫికేషన్ ఇచ్చుకోవాలి. సో ఆ జస్టిఫికేషన్ భగవంతుడికి ఇచ్చుకున్నప్పుడు వాళ్ళకి అది ఆ స్థాయిలో ఉన్నారా లేదా అనేటువంటిది వాళ్ళ ప్రవర్తన బట్టి, లేకపోతే వాళ్ళు చేసేటువంటి సాధన బట్టి, వాళ్ళు ఏ స్థాయిలో భౌతికంగా ఉన్నారు, ఏ స్థాయిలో ఆధ్యాత్మికంగా ఉన్నారు అనేటువంటి దాన్ని బట్టి వాళ్ళ యొక్క ఆవా స్టేజ్ అనేటువంటిది మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం ఆ స్థాయికి వెళ్ళేంత వరకు సాధన అనేటువంటిది మస్ట్. సో సాధన ఎక్స్క్యూజ్ అవుతూ అంటే సాధనని వదిలేసి మనం ఏది చేసినా కానీ మనము ఆవా స్టేజ్కి వెళ్ళలేము. కాబట్టి ఈరోజు మనకి ఈ శ్లోకంలో మనకి వచ్చినటువంటి నవవిధ భక్తి విధానాల్లో మొదటి 7 ఏదైతే ఉన్నాయో ఎక్కడి వరకు అంటే సత్యం ఆత్మ నివేదనం వరకు. తప్పనిసరిగా మనం అందరం అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూనే ఉండాలి. సో అన్నిటినీ మనం అడాప్ట్ చేసుకోవాలి. గురువుల స్థాయిలో ఉన్నటువంటి వాడే భావన భావా స్టేజ్లో కూడా ఇంకా వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఒకసారి మీరు ఆలోచించండి, భావా స్టేజ్కి వెళ్ళినటువంటి వాడికి వాళ్ళు ఉత్తమ శ్రేణి భక్తులు అన్నమాట. ఈ ఉత్తమ శ్రేణి భక్తులు మధ్యమ శ్రేణి భక్తుల్లాగా ప్రవర్తించలేరు. వాళ్ళు మధ్యమ శ్రేణి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ప్రచారం చేస్తారు. ఉత్తమ శ్రేణి భక్తుడిగా మారిన తర్వాత ఇక వాళ్ళకి ప్రచారం అనేటువంటిది కూడా అవసరం లేదనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు శరీరం స్థాయిలో ఉండరు, వాళ్ళు ఆత్మస్థాయిలోనే ఉంటారు. అంత హై లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు నాకేమీ రాదు, నేనేమీ చెయ్యలేను, నాకు ఇదంతా సంబంధం లేదు, నేను ఇంకొకళ్ళని ప్రీచింగ్ చేసి ఇంకొకళ్ళకి భక్తిలోకి తీసుకొచ్చేయటం కూడా సమయం వృధా అనుకుంటారు వాళ్ళు. వాళ్ళు అంత డీప్గా భక్తిలో ఉంటారనమాట. అందుకనే ప్రచారం చేసేటువంటి వాళ్ళు మధ్యమ శ్రేణి భక్తులు. ఈ మధ్యమ శ్రేణి భక్తులు ఈవెన్ ఒక్కొక్కసారి ఇప్పుడు ప్రభుపాదుల వారు ఉన్నారనుకోండి, ప్రభుపాదుల వారు కూడా ప్రచారం చేశారు. కానీ ప్రభుపాదుల వారి మధ్యమ శ్రేణి భక్తులు కాదు, ఆయన ఉత్తమ శ్రేణి భక్తులు. కానీ ఉత్తమ శ్రేణి భక్తులు అయినటువంటి ఆయన కూడా ప్రచారం చేయాలి అని అంటే మధ్యమ శ్రేణి భక్తులుగా దిగాలి, ఒక మట్టి కిందికి దిగి ప్రచారం చేయాలి. అలా ప్రభుపాదుల వారు ప్రచారం చేశారు. అందరికీ అది సాధ్యం కాదు. ఆ విధంగా అంటే ఉత్తమ శ్రేణి భక్తుడుగా మారడం అనేటువంటిది లక్ష్యమే అయినా కానీ ఉత్తమ శ్రేణి భక్తుడుగా మారిపోయిన తర్వాత మరి ఇతరులందరినీ భక్తులుగా మార్చడానికి వాళ్ళ దగ్గర సమయము ఉండదు, వాళ్ళ దగ్గర భావము అలా ఉండదు. కాబట్టి ఉత్తమ శ్రేణి భక్తులుగా అయిపోయారు అని అంటే వాళ్ళు ముక్తిని సాధించేస్తారు గ్యారంటీగా. కానీ మిగిలినటువంటి వాళ్ళందరినీ కూడా ముక్తి పదంలో తీసుకెళ్ళగలగడానికి వాళ్ళకి వైరాగ్యం అంత ఎక్కువగా ఉంటుంది అనమాట. వాళ్ళలో ఉన్నటువంటి వైరాగ్యం ఎలా ఉంటుంది అని అంటే ఇంకొక వ్యక్తి గురించి మాట్లాడేటువంటి, ఇంకొక వ్యక్తిని ఉద్ధరించేటువంటి ఆలోచనలు కూడా వాళ్ళకి రావు. కాబట్టి ఉత్తమ శ్రేణి భక్తులు కొంతమంది ఉంటారు, చాలా సెలెక్టివ్గా ఉంటారు. వాళ్ళు మధ్యమ శ్రేణికి దిగి మనలాంటి వాళ్ళందరినీ కూడా పవిత్రులను చేయడం కోసం, మనలాంటి వాళ్ళందరినీ కూడా భక్తిలోకి తీసుకురావడం కోసం వాళ్ళు కూడా బోధనలు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళలోనే కొంతమంది గురువులు ఉన్నారు, మనకి తెలిసినటువంటి గురువులు ఉన్నారు. ప్రభుపాదుల వారు కూడా అలాంటి వాళ్ళ స్థాయిలో, అలాంటి వాళ్ళ కోవలోకే వస్తారు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ప్రత్యేకించి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భక్తిలో విధులు ఏవైతే ఉన్నాయో, భక్తిలో స్థాయిలు ఏమైతే ఉన్నాయో, నవవిధ భక్తులు ఏవైతే ఉన్నాయో, విధానాలు ఏమైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా వాళ్ళు వాళ్ళ ద్వారా వచ్చాయి అనేటువంటి విషయం తెలుస్తుంది. 31 ఏకైకస్యాభవత్తేషాం మోక్షతే యద్వంశధరైర్మతి మన్వంతరం పరం
లక్ష్మీ మాతాజీ, ఉప్పాల లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. ఓ ప్రాచీన బర్హి, మలయధ్వజుని తనయులు కోట్లాది మంది పుత్రులను కనిది. వారందరూ మన్మంతర కాలమే గాక ఆ పిదప కూడా ప్రపంచమును పాలించిరి. భాష్యం. బ్రహ్మదేవుని ఒక రోజులో 14 మనువులు ఉందిరు. ఒక మనువు జీవన కాలమైన మన్వంతరము 43,20,000 సంవత్సరములను 71 సంఖ్యతో గుణించగా వచ్చటి సంవత్సరముల సంఖ్యతో సమానము. అట్టి ఒక మనువు గడిచిపోయిన పిదప వేరొక మనువు జీవన కాలము ఆరంభమగును. ఈ ప్రకారము విశ్వం యొక్క జీవన చక్రము నడుచుచున్నది. మను పరంపర సాగుచున్న కలది. కృష్ణ భక్తి సాంప్రదాయము వారికి వసమబడుచున్నదని భగవద్గీత 4.1 యందు ఇట్లు ధృవపరుపబడినది. శ్రీ భగవాను వాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తమానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను. అవ్యయమైన ఈ యోగశాస్త్రమును నేను వివస్వానునకు సూర్యదేవునకు ఉపదేశించుదిని. వివస్వానుడు దానిని మానవులకు పితయైన మనువునకు ఉపదేశించగా మనువు దానిని ఇక్ష్వాకునకు ఉపదేశించెను. సూర్యదేవుడకు వివస్వానుడు భగవద్గీతను ఒక మనువునకు తెలియజేయగా అతడు దానిని తన పుత్రునకు తెలియజేశను. అతడు దానిని ఇంకొక మనువుకు ఎరిగించెను. ఈ ప్రకారము కృష్ణ భక్తి ప్రచారము నిరాటంకముగా సాగుచున్నది. కనుక కృష్ణ చైతన్యోద్యమమును హరినామ సంకీర్తనోద్యమము ఏదో కొత్త సాంప్రదాయమని ఎవరునూ తలంపరాదు. భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతముల చే ద్రోపరిపడినట్లు అది అత్యంత పురాతనమైన సాంప్రదాయమై ఉన్నది. అయ్యది ఒక మనువు నుండి ఇంకొక మనువునకు పరంపరా రూపమున సంప్రాప్తించుచున్నది. వ్యక్తిగత భావముల వలన వైష్ణవుల్లో కొన్ని అభిప్రాయ భేదములు ఉన్నప్పటికీ కృష్ణ భక్తి సాంప్రదాయం మాత్రము కొనసాగియే తీరవలను. శ్రీల భక్తి వినోద ఠాకూరుల ఆదేశమును అనుసరించి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజులు గత 100 సంవత్సరముల కాలంలో కృష్ణ భక్తి భావన ప్రచారమును ఒక పద్ధతి ప్రకారం ఆరంభించినట్లు మనము గాంచవచ్చును. ఆయన శిష్యులందరూ ఆధ్యాత్మిక సోదరుల వంటి వారు. వారి మధ్య కొన్ని అభిప్రాయ భేదములున్నను. మేమందరము కలిసి పనిచేయకుండాను ప్రతి ఒక్కరూ శక్త్యానుసారము కృష్ణ భక్తి భావనను ప్రచారం చేయొచ్చు. దానిని ఇంకనూ విస్తరించేందుకు పెక్కురు శిష్యులను తయారు చేయుచున్నాము. నేను అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘమును ఆరంభించగా వేలాది మంది యూరప్ అమెరికా దేశస్థులు దాని ఎందు చేరిరి. ఈ కృష్ణ చైతన్యోద్యమం నిక్కమగా దావానలం వలె విస్తరించుచున్నది. నవవిధ భక్తి విధానములపై శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం కృష్ణ భక్తి భావన సంప్రదాయం ఏనాటికి ఆగదు. జాతి, కుల, దేశ వ్యత్యాసం లేకుండా అది కొనసాగగలదు. ఎవరునూ దీనిని ఆపలేరు. ఈ శ్లోకమున భోక్షతే అను పదము ప్రధానమైనది. రాజు తన దేశ పౌరులకు రక్షణ అసగినట్లుగా భక్తి యోగమును అనుసరించే భక్తులు ప్రపంచ జనులందరకు రక్షణమును అసగలరు. నామమాత్ర స్వాములు, యోగులు, కామ్యకర్మ రతులు, జ్ఞానులచే ప్రపంచ జనులు మిగుల పీడింపబడుచున్నారు. కానీ ఆధ్యాత్మిక స్థాయికి ఎదుగుటకు వారిలో ఎవరు సరైన మార్గమును చూపజాలరు. ముఖ్యముగా 4 సంప్రదాయముల వారు విశ్వమంతటను భక్తి యోగమును ప్రచారం కావించుచున్నారు. రామానుజ సంప్రదాయము, మధ్వ సంప్రదాయము, విష్ణుస్వామి సంప్రదాయము, నింబార్క సంప్రదాయము అనునవయే ఆ 4 సంప్రదాయములు. మధ్వ గౌడీయ సంప్రదాయము శ్రీ చైతన్య మహాప్రభువు నుండి వచ్చుచున్నది. ఈ ప్రకారము భక్తులందరూ కృష్ణ చైతన్యోద్యమమును విస్తారంగా ప్రచారం చేయుచు కపటావతారముల చేతను, కపట స్వాముల చేతను, కపట యోగుల చేతను నానా క్లేశములకు గురయ్యే అమాయక జనావళికి సంరక్షణ మసుకుచున్నారు. హరే కృష్ణ ప్రభుజీ, థాంక్స్. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, వీళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మళ్ళీ మనవళ్ళు, మనవరాళ్ళు, మళ్ళీ వాళ్ళకి మళ్ళీ పిల్లలు, వాళ్ళకి మళ్ళీ మనవళ్ళు, అలా వృద్ధి చెందుతూ ఉంది. వీళ్ళందరూ కూడా ప్రచారం అనేటువంటిది చేస్తూ ఉన్నారు. ఎందుకంటే తండ్రి భక్తుడైపోయాడు కదండి. సో మలయధ్వజుడు భక్తుడు కాబట్టి మలయధ్వజుడు తర్వాత తరాల వాళ్ళు ఆటోమేటిక్గా భక్తులైపోతారు. కొడుకులు, కూతురులు అందరూ కూడా భక్తులైపోయారు. రాబోయే తరాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భక్తులైపోయారు. సో ఆ విధంగా పరంపరానుగతంగా ఈ భక్తి అనేటువంటిది పెరుగుతూ వస్తూ ఉంది అనేటువంటి విషయం చెప్తున్నారు. సో అదే విషయం మనకి ఇది ప్రచారం వల్ల మాత్రమే జరుగుతుంది, పరంపరలో మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అలాంటి ఒక ప్రామాణికమైనటువంటి పరంపరల గురించి ఇక్కడ 4 గురించి
ఇక్కడ మనకి తెలియజేశారు. అయితే ఒక పరంపరలో ఉన్నటువంటి భక్తులు ఎంతమంది ఉన్నారో అందరికీ కూడా వ్యక్తిగతంగా ఒకే ఒపీనియన్ ఉండాలని ఏం లేదు. కానీ అందరి ఉద్దేశం ఏమిటి, అందరి ఉద్దేశం ఏమిటి ఒకటే, అదేమిటి అని అంటే వాళ్ళు వాళ్ళ యొక్క ప్రయత్నంలో మిగిలినటువంటి వాళ్ళందరినీ కూడా భక్తులుగా మార్చి భగవంతుడితోటి కనెక్ట్ చేయటం ఏదైతే ఉందో అది వాళ్ళ యొక్క కర్తవ్యం. సో ఆ కర్తవ్య నిర్వహణలో భక్తుల మధ్య అభిప్రాయ విభేదాలు కూడా ఉండవచ్చు అనేటువంటి విషయం చెప్తారు. మరి ఈ ఏ మూడ్ లో ఉండి ఇది రాశారో మనకు తెలియదు ప్రభుపాదుల వారు. సో ప్రభుపాదుల వారు బహుశా అభిప్రాయ భేదాలని ఫీల్ అయి ఉండొచ్చు వాళ్ళ గాడ్ బ్రదర్స్ తోటి, అందుకనే మనకి ఆ విషయాన్ని ప్రత్యేకించి ఇక్కడ స్పష్టంగా మాట్లాడారు. ఎందుకనంటే ఈయనతో పాటు ఇతర శిష్యులు ఎవరైతే ఉన్నారో ఈయన గురువుకి, లేకపోతే ఈయన సాంప్రదాయంలో ఏదైతే గౌడ్య సాంప్రదాయంలో ఈయన ఉన్నారో ఆ గౌడ్య సాంప్రదాయంలో ఇతర భక్తులు ఎవరైతే ఉన్నారో ఈయనలాగా ప్రచారం చేసేవాళ్ళు, ఈయనతోటి అభిప్రాయ భేదాలు కలిగి ఉండవచ్చు. సో అది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఉన్నా కానీ వాళ్ళు కూడా కృష్ణ భక్తిని ప్రచారం చేయడంలోనే వాళ్ళు కూడా శ్రమను పెట్టారు. రూపాల వారు కూడా కృష్ణ భక్తిని ప్రచారం చేయడంలోనే శ్రమని వెచ్చించారు. అందరి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అందరినీ కృష్ణ భక్తులు చేయాలి, అందరినీ భక్తిలో కృష్ణుడి దగ్గరికి చేర్చగలగాలి. సో ఉద్దేశం ఒకటే కాబట్టి అందరూ కూడా అందరినీ కూడా గౌరవించాల్సిందని చెప్తున్నారు. ప్రభుజీ చిన్న సందేహం ప్రభుజీ, ఇప్పుడు మనకు పురంజనుడి స్టోరీ ఒక మనిషి ఆత్మ తర్వాత దేహాన్ని గురించి చెప్పారు కదా ప్రభుజీ, తర్వాత నెక్స్ట్ జన్మది ఇప్పుడు మలయధ్వజుడు అని చెప్తున్నారు కదా ప్రభుజీ, అది క్రియేటివ్ అనుకోవాలా ఎట్లా ప్రభుజీ? అసలు అంటే నాకు ఆ లింక్ ద్వారా తెలియ అర్థం కావట్లేదు. ఒక జీవి నెక్స్ట్ జన్మలో మళ్ళీ భక్తుడుగా అయ్యే అవకాశం ఉంది కదా. అవును ప్రభుజీ, కర్మలకు అనుగుణంగా భక్తురాలు అయ్యిందా, భక్తుడైనటువంటి భర్తను పొందగలిగింది. ఎందుకు చెప్తున్నారు అంటే ఇప్పుడు ప్రాచీన బర్హి కూడా అదే స్టేజ్ లో ఉన్నారనమాట. ప్రాచీన బర్హి కూడా మంచి జన్మే వస్తుంది, కాకపోతే స్త్రీ జన్మ రావచ్చు, లేకపోతే ఇప్పుడు కనుక మారకపోతే, ఇప్పుడు నారదుడు చెప్తున్నప్పుడు కనుక మారకపోతే ఏం జరగబోతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. ఎందుకంటే రాబోయే తరంలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఒక ఇండికేషన్ గా ఇస్తున్నాడు అనమాట. భవిష్యత్తులో అయినా కానీ నువ్వు ఏదో ఒక జన్మలో నువ్వు భక్తుడు అవ్వాల్సిందే, భక్తుడై ఉద్ధరింపబడాల్సిందే. అప్పటి వరకు నువ్వు విదర్భ రాజు విదర్భ దేశం అదంతా మనం వింటుంటాం కదా ప్రభుజీ మామూలుగా, అదే అందుకని అర్థం కాదు. అవును మాతాజీ, అయితే ఇక్కడ విదర్భ అనేటువంటిది రాజ్యంగా తీసుకున్నారు. అంటే ఒక విదర్భ అంటే సేమ్ విదర్భ కాకపోవచ్చు మాతాజీ, మనం కాకపోవచ్చు. మనం వినే విదర్భ అయితే ఆ విదర్భ రాజులు మనకి తెలిసిన వాళ్ళు అయి ఉండొచ్చు, వాళ్ళ పేర్లు కూడా ఇచ్చి ఉండొచ్చు, కానీ అలా ఇవ్వలేదు ఇక్కడ. అయితే ఇక్కడ మనకి ప్రపాదుల వారు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారండి, నాలుగు పరంపరల్లో ఉండడానికి ప్రయత్నం చేయండి, అలా కాకుండా ఈ నాలుగు పరంపరల్లో కాకుండానే నువ్వు ముక్తిని సాధించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే కనుక మనము దొంగ గురువులతోటి కపట స్వాములతోటి మనం మోసపోయేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయం కూడా ఇక్కడ మనకి చెప్తున్నారు. సో మానవ జనాన్ని సంరక్షించేటువంటి పరంపరలు కావు మిగిలిన ఏదైనా కానీ అని చెప్తున్నారు. అగస్త్యః ప్రాగ్దుహితరం యస్యాం దృఢచ్యుతో జాతాన్ విద్మమాహాత్మజో మునిః శ్రీకృష్ణ పరమ భక్తుడగు మలయధ్వజుని పుత్రికను అగస్యముని వివాహమాడెను, ఆమె వలన దృఢచ్యుతుడను పుత్రుడు కలిగెను, అతని వలన విద్మవాహనుడనే పుత్రుడు ఉదయించెను. అగస్యముని నామము అతి ప్రధానమైనది, అతడు మనస్సునకు ప్రత్యేకయ్యున్నాడు, ఇంద్రియములు స్వతంత్రంగా వర్తించలేని అగస్త్య అను
పదము సూచించగా ముని అనే పదమునకు మనస్సు అని భావము. మనస్సే సర్వేంద్రియములకు కేంద్రము. మనస్సుకు స్వతంత్రముగా ఇంద్రియములు పనిచేయజాలవు. మనస్సు భక్తి యోగము చేపట్టినప్పుడు సేవోన్ముఖము కాగలదు. భక్తియే అంటే భక్తి లత మలయధ్వజని తొలి పుత్రిక. గతమున వివరించినట్లుగా ఆమె కళ్ళు ఎల్లప్పుడూ కృష్ణునిపైనే ఉండేది. అసితే క్షణం భక్తి అన్నది ఏదేని దేవతకు సమర్పించినది కాదు, అది కేవలం విష్ణువుకే సమర్పించదగినది. అంటే శ్రవణం కీర్తనం విష్ణు పరమతత్వమును రూపరహితమని భావించి మాయావాదులు భక్తిని ఎటువంటి అర్చనకైనను వినియోగించవచ్చునని పలుకుదురు. అదే నిజమైనచో భక్తుడు ఏదియో ఒక దేవతను లేదా దేవతారూపమును ఊహించచ్చు, దానిని అర్చించవచ్చును. కానీ అది యథార్థము కాదు. భక్తిని కేవలం విష్ణువుకు విష్ణు తత్వములకు మాత్రమే అన్వయించవలనది యథార్థమైన విషయము. కనుక భక్తిలత అన్నది దృఢవ్రతమై ఉన్నది. ఏలైనా మనస్సు పూర్తిగా భక్తిలో లగ్నమైనప్పుడు పతనము చెందే ప్రసక్తియే ఉండదు. కర్మయోగము లేదా జ్ఞానయోగం వంటి ఇతర విధానముల చే మనుషుడు పురోగమింపకూరనిచో పతనము తప్పదు. కానీ భక్తి యోగం నందే అతడు సుస్థిరుడైనచో ఎన్నడూ పతనము చెందడు. చదవంటారు ప్రభుజీ. ఈ విధముగా భక్తిలత వలన దృఢచ్యుతుడనే పుత్రుడు కలుగగా అతని వలన యుద్ధవాహనుడైన పుత్రుడు ఉదయించను. గురువు చెంతకెగునప్పుడు యజ్ఞార్థము సమిధలను కొనుపోవాడు అని యుద్ధవాహనుడను పదము సూచించను. తెలియచేదనది ఏమనగా మనుషుడు భక్తిలత వలన తన ఆధ్యాత్మిక స్థితిలో సుస్థిరుడు కాగలడు. అంతటా ఏనాడున అతను పతనము చెందడు. అంతేకాక శాస్త్రోపదేశంలో ఖచ్చితంగా పాటించే సంతానమును అతడు బడేయగలడు. ఈ విషయమున వేదములందు ఇట్లు చెప్పబడినది. తత్విజ్ఞానార్థం సగురమేవాభిగచ్చేత్ సమీపాణి శ్రోతియం బ్రహ్మణ నిష్టం. భక్తి యోగమును దీక్షితులైన వారు శాస్త్రోపదేశంలో ఖచ్చితంగా పాటించువారే ఎందురు. హరి కృష్ణ. ఓకే, సో మలయధ్వజుడు పుత్రిక ఉంది అనుకున్నాం కదనే, ఆమె భక్తిలత. సో అంటే ఇప్పుడు భక్తి అనేటువంటిది ఎవరిని వరిస్తుందండి? భక్తి అనేటువంటిది ఎవరిని వరిస్తుంది? శుద్ధభక్తుల్ని. అంటే శుద్ధభక్తులు అండి ఎవరు? ఇంద్రియాలను అదుపులో ఉంచుకున్నవాడు. మనస్సుని ఇంద్రియాలని అదుపులో పెట్టుకుని అదుపులో ఉన్నటువంటి వాడు శుద్ధభక్తులు. అక్కడ అగస్త్య ముని అంటే మీనింగ్ అదనమాట. అగస్త్య ముని అంటే ఎవరి మనసు ఆధీనంలో ఇంద్రియాలు ఉంటాయో, ఎవరి మనసు ఆధ్యాత్మికంగా ఉంటుందో అలాంటి వ్యక్తిని అగస్త్య ముని అని అంటారు. సో ఇక్కడ భక్తి లతని అగస్త్య మునికి అర్పించడం అనేది జరిగింది. అంటే ఒక భక్తుడికి అర్పించడం అనేది జరిగింది అనమాట. అది వాళ్ళిద్దరికి మధ్య జరిగినటువంటి వివాహంగా చెప్తున్నారు. సో అయితే సో భక్తి అనేటువంటిది ఇంకొక విషయాన్ని, భక్తి గురించి ఇంకొక నిర్వచనం కూడా ఇక్కడ మనకి ప్రభువుల వారు క్లియర్ గా చెప్తున్నారు. భక్తి అంటే ఏ దేవీ దేవతకో చేసేటువంటిది భక్తి కాదు, విష్ణువుకో విష్ణు అవతారాలకో చేసేటువంటిది మాత్రమే భక్తి అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎందుకంటే ఈ మిగిలినటువంటి దేవీ దేవతలు అందరూ కూడా విష్ణు భగవానుడి అంశలే. ఈ దేవీ దేవతలు అందరూ కూడా ఈ విష్ణువుకి సేవ చేసేటువంటి వాళ్ళే. అయితే మనం దీని అర్థం మరి వేరే దేవీ దేవతల్ని పూజించకూడదా అంటే అలా అని కాదు దీని అర్థం. స్వయంగా కృష్ణుడు కూడా చెప్పారు, మీరు దేవీ దేవతలను కూడా పూజించవచ్చు ఒకవేళ మీరు నన్ను పూజించే స్థాయిలో లేకపోతే అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే మొదటి ప్రయారిటీ వచ్చేసి కృష్ణుడిని పూజించాలి. ఒకవేళ కృష్ణుడిని అర్చించేటువంటి స్థాయిలో కృష్ణుడికి సంబంధించినటువంటి పూర్తి జ్ఞానం మనకు లేనప్పుడు కనీసంగా మనం దేవీ దేవతలను పూజించాలి. అలా చేయడం వల్ల లాభం ఏమిటి అని అంటే, ఇప్పుడు ఏదైతే పురంజనుడికి జరిగినటువంటి లాభం ఉందో అలా జరిగేటువంటి అవకాశం, అట్లీస్ట్ నెక్స్ట్ జన్మలో అయినా కానీ మనము ఉత్తమ జన్మను పొందుతాం. నెక్స్ట్ జన్మలో అయినా కానీ మనము భక్తిలో అగ్రసరలం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో దీన్ని భక్తి అంటారు. భక్తి అంటే మనం దేవతలకి దేవులకి చేసేటువంటి భక్తి కాదు, అది ఓన్లీ ఒకవేళ మీరు చేయదలుచుకుంటే చేయండి. అది ఎలా చేయాలి అని అంటే మీ భావాన్ని కరెక్ట్ చేసుకొని చేయాలి. మనము చిన్నప్పటి నుంచి మీరు అందరూ అంటున్నారు కాబట్టి, మీరు అందరూ కూడా తెలుసో తెలియకో ఏదో ఒక దేవీ దేవతకి ఆరాధన చేస్తూ ఇంతకాలం వచ్చాం కాబట్టి, ఇప్పుడు మనకి దేవాది దేవుడు ఎవరో తెలిసింది కాబట్టి మరి ఆ దేవిని దేవతని వదిలేసేయాలా, వదిలేయటం కరెక్టా? అటాచ్మెంట్ అనేది ఏర్పడింది కదా ఆ దేవీ దేవత. ఎలా అంటే వదిలేయాల్సిన అవసరం ఏమి లేదు. సో ఏ దేవీ దేవతని వదిలేసి చేసేటువంటిది భక్తి కాదు, ఆ దేవీ దేవతలని ఎడ మనకున్నటువంటి భావాన్ని మార్చుకోవాలి. సో ఆ దేవీ దేవత ఎవరు అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. వాళ్ళు కూడా వైష్ణవులు అని మనం గుర్తించాలి. సో వైష్ణవులు అని గుర్తించిన తర్వాత మీరు చేసేటువంటిది నిజమైనటువంటి భక్తి.
సో వైష్ణవుడికి చేసేటువంటి భక్తి మరి భగవంతుడికి చేసినటువంటి భక్తితోనే సమానం. వైష్ణవ పూజ భగవంతుడి పూజ, వైష్ణవ సేవ భగవంతుడికి సేవ. కాబట్టి మీరు ఎప్పుడైతే మీరు చేస్తున్నటువంటి దేవీ దేవతను వైష్ణవులుగా గుర్తించారో అప్పుడు మీరు చేసేటువంటి భావన వేరుగా ఉంటుంది. ఆ భావనతో చేసేటువంటి భక్తి భగవంతుడికి చేసినటువంటి భక్తిగా మారిపోతుంది. సో అది మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది. సో ఇక్కడ మనకి శాస్త్ర ఉపదేశాలను ఖచ్చితంగా పాటించి మనము వేదాలలో చెప్పబడినట్లు మనం భక్తి అనేటువంటిది చేయాలి. సో ఆ విధంగా దీక్షితుడు అవ్వాలి. సో దీక్షితుడయ్యి శాస్త్రోపదేశం ప్రకారంగా కూడా మనకు పాటిస్తే అప్పుడు అది నిజమైనటువంటి భక్తి యోగంలో ఉన్నట్లు అవుతుందన్నమాట. ఓకే 33 విభజ్య తనయేభ్యం క్ష్యాం రాజశిర్మల యద్వజః ఆరి రాధయిషు కృష్ణం అటు పిమ్మట రాజర్షియగు మలయధ్వజుడు కన్న రాజ్యమునందటి పుత్రులకు విభజించి ఇచ్చెను. సిదప అతడు శ్రీకృష్ణ భగవాను ఏకాగ్రతతో అర్చింపకోని కులాచారమనేది ఏకాంత ప్రదేశమునకు వెడలెను. భాష్యము మహారాజు ఎంత గొప్ప భక్తుడైనా కానీ, ఎంత గొప్ప రాజైనా కానీ, ఎప్పుడైతే తన పుత్రులు రాజ్యాన్ని పాలించడానికి అర్హులయ్యారు అని తెలుసుకున్నాడో వెంటనే రాజ్యాన్ని 7 విభాగాలుగా చేసి తన పుత్రులైనటువంటి 7 పుత్రులకి ఇచ్చేసి ఆయన వర్ణాస వానప్రస్థం తీసుకోవడం అనేది జరిగింది. సో ఇది వైదిక విధానం. చూడండి మహారాజు మలయధ్వజుడు నిక్కముగా మహాభాగవతుడే భక్తి యోగ నిర్వహణము చే అతడు భక్తి ప్రచారమునకై శ్రవణ కీర్తన శ్రవణము కీర్తనము విష్ణు ఎక్కువ మంది పుత్రులను శిష్యులను బడసెను. నిజమునకు ప్రపంచమునందటిని నంతటిని అట్టి శిష్యులకు విభజించి ఒసగవలెను. ఆ విధముగా ప్రతి ఒక్కడు కృష్ణ భక్తి ప్రచారములో పాల్గొనవలెను. అనగా శిష్యులు అనుభవజ్ఞులై అనుభవజ్ఞులై ప్రచారము చేయుటకు సమర్థవంతులైనప్పుడు గురువు ప్రచార కార్యము నుండి విరమించి రచన వ్యాసంగము కొరకు మరియు నిర్జన భజన కొరకు ఏకాంత ప్రదేశమునకు పోవలెను. అనగా ఏకాంత ప్రదేశము నిలిచి ఏకాంత ప్రదేశమున నిలిచి భక్తి యోగమును నిర్వహింపవలెను. కానీ అతి నిర్జన భజన ఆరంభ దశలో నున్న భక్తులకు అసాధ్యము. ఏకాంతమున భక్తియుత సేవ ఎనర్చు అని అట్టివాణి ఎన్నడును శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి తాగూరులు ఉపదేశించలేదు. దానికి సంబంధించినది ఒక కీర్తనము ఆయా ఆయన రచించిరి. దుష్ట మనాతుని శిశేరా వైష్ణవ ప్రతిష్టారా తరే నిర్జన భరే తర తవ హరినామ కేవల కైవత కైతవ. ఓ మనస ఎటువంటి భక్తుడవయ్యా నీవు కేవలము మొత్తు కొరకు ఏకాంతమున కూర్చుండి హరే కృష్ణ మహామంత్రమును జపించుతున్నట్లు నటించుతున్నావు. కానీ ఇదంతయు మోసమే ఇదంతయు మోసమే సుమా. కనుక ప్రతి భక్తుడు నిష్ణాతుడగు గురుదేవుని నేతృత్వమున భక్తి సాంప్రదాయమును కృష్ణ భక్తి భావన ప్రపంచమంతటను ప్రచారము చేయవలెనని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు ఉపదేశించిరి. కేవలము పరిపక్వత చెందినప్పుడే మనిషి ఏకాంతమున కూర్చుండి ప్రచారము
నుండి విరమింప వచ్చును. ఈ ఉపమానము అనుసరించి అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘము నందలి భక్తులందరూ ప్రపంచము నందలి వివిధ భాగములలో ప్రచారకులుగా సేవను గుర్తవలసి ఉన్నది. ఆ విధముగా వారు తమ గురుదేవుడు ప్రచార కార్యము నుండి విరమించుటకు ఇప్పుడు అవకాశం ఒదగవచ్చును. గురుదేవుని జీవితపు చరమాంకమున శిష్యులే ప్రచార కార్యభారమును వహింపవలసి ఉండును. అంతటా గురుదేవుడు ఏకాంత ప్రదేశమున కూర్చుండి నిర్జన భజన చేసుకొనగలడు. హరే కృష్ణ ప్రభుజీ. సో ఇక్కడ మలయధ్వజుడు ఏం చేశాడండి? మలయధ్వజుడు ఏం చేశాడు రమేష్ ప్రభు? మలయధ్వజుడు ఏం చేశారు? ఏకాంత ప్రదేశానికి మలయధ్వజుడు ఏం చేశాడు ప్రభు? హరే కృష్ణ ప్రభుజీ ఒకసారి హరే కృష్ణ. రమేష్ ప్రభు చెప్తారు మాతాజీ, మిగిలిన వాళ్ళు కొంచెం మ్యూట్ లో ఉండండి. ప్రభుజీ నాకు అడిగారా? అవును ప్రభు. ప్రభుజీ ఆ ఏడుగురు పుత్రులు తన రాజ్యాన్ని అర్పించి ఆయన సింగిల్ గా అంటే వేరే దగ్గరికి వెళ్ళిపోతాడు ప్రభుజీ. ఓకే ఓకే. సో దాని మీనింగ్ ఏం చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాదులు వారు? ఈ శ్లోకం తాత్పర్యంలో భావంలో భాష్యంలో ప్రభుపాదులు వారు దాన్ని దానికి ఒక మీనింగ్ చెప్తున్నారు. అది దాని మీనింగ్ ఏంటి? అలా రాజ్యాన్ని ఆ ఏడుగురు పుత్రులకి ఏడు విభాగాలుగా చేసి ఆయన వానప్రస్థం తీసుకోవడం అనే దాని మీనింగ్ ఏమని చెప్తున్నారు ఇక్కడ? ఆయన మహాభాగవతుడు. ఒక్క నిమిషం చెప్పమంటారా ప్రభుజీ? ఒక్క నిమిషం మాతాజీ, అడిగిన వాళ్ళు చెప్పండి మాతాజీ. అలాగే ప్రభుజీ. ఓకే చెప్పగలరా ప్రభు? హరే కృష్ణ ప్రభు నాకు ప్రభుజీ. అవును ప్రభు. అంటే గురువు అనే వ్యక్తి తమ శిష్యులకి కృష్ణ భక్తి రసభావం అందించేసి తాను సంకీర్తనం చేసుకోవాలని చెప్తున్నారు ప్రభు అక్కడ. రైట్. సో ఇక్కడ యాక్చువల్గా ఈయనకున్న ఆస్తి అలా ఏంటి, ఈయనకున్న రాజ్యం అన్నా ఏంటి అని అంటే ప్రపంచం మొత్తం కూడా ఈయన యొక్క శిష్యులు, మలయధ్వజుడికి ఉన్నటువంటి శిష్యులు. ఒక భక్తుడికి ఎవరు ఉంటారండి భక్తులు? ఒక భక్తుడికి ఉండేటువంటి ఆస్తి ఏంటి? ఆధ్యాత్మికంగా స్థాయిలో నెలకొన్నటువంటి వ్యక్తికి ఉండేటువంటి సంపద ఏమిటి? శిష్యులు ప్రభుజీ, ఆయన శిష్యులు. సో ఆయన ఉన్నటువంటి శిష్యులందరూ కూడా ప్రపంచం మొత్తం వ్యాపించి ఉన్నారు. సో ప్రపంచం మొత్తం వ్యాపించి ఉన్నటువంటి శిష్యులందరినీ కూడా ఏడు విభాగాలుగా చేసి తన పుత్రులైనటువంటి ఏడుగురికి ఒక్కొక్క గ్రూప్ని ఇచ్చారు. ఇచ్చేసి ఎందుకు ఇచ్చారు అలా అంటే, తన పుత్రులు తన తర్వాత ఆ ప్రచార కార్యక్రమాన్ని నిర్వర్తించగలరు అనేటువంటి నమ్మకం. మరి ఇదే విషయాన్ని మనము మన పరంపరలో అన్వయించుకోవడానికి కనుక ప్రయత్నం చేస్తే మనకి ప్రభుపాదుల వారు తన తన భక్తుల్ని ఏర్పాటు చేశారు, ప్రపంచం మొత్తం కూడా భక్తుల్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత తన భక్తుల్లో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నెక్స్ట్ జనరేషన్కి గురువులుగా ఇచ్చారు. అయితే ఈ గురువుల్ని ఇచ్చినప్పుడు ఆయన ఏమి అందరూ అన్ని ప్రదేశాలకి గురువులు అని అనలా. కొంతమంది కొంత భాగాన్ని చూసుకుంటారు, ఇంకొంతమందికి ఎంత కొంత భాగాన్ని, అంటే ఇప్పుడు బెంగళూరు లేకపోతే హైదరాబాదు లేకపోతే తిరుపతి లేకపోతే ఇటు సౌత్ ఇండియా మొత్తం తీసుకుంటే ఎవరుంటారు, అటు వెస్ట్ పార్ట్ తీసుకుంటే ఎవరుంటారు, అటు నార్త్ పార్ట్లో ఎవరున్నారు భారతదేశంలో, లేకపోతే ఇతర కంట్రీస్ అన్నింటినీ కవర్ చేసేటువంటి, అంటే ఒక్కొక్క భక్తుడికి ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క కేటగిరీ చేసి ఆ కేటగిరీలో ఉన్నటువంటి భక్తులందరినీ కూడా ఆ భక్తుడు చూసుకోవాలి అన్నటువంటి విధంగా వాళ్ళను గురువులను చేసి ఆయన విరమించారు. సో ఇది ఒక కరెక్ట్ సాంప్రదాయం అనమాట, శాస్త్రంలో చెప్పబడినటువంటి విధంగా ఇతర భక్తుల్ని తయారు చేసేటువంటి విధానం. అంటే ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు ఇక్కడ పుత్రులు అంటే స్వయంగా రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి పుత్రులే పుత్రులు అనరు ఇక్కడ. ఇక్కడ ఒక గురువుకి, ఒక గురువు నుంచి దీక్ష తీసుకున్నాం అనుకోండి మనం, అప్పుడు మన తండ్రి గురువు అయిపోతారు. ఎప్పుడైతే ప్రభుపాద నుంచి దీక్ష తీసుకున్నటువంటి శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుపాదకి ఎవరైనా వాళ్ళందరూ పుత్రులు. ప్రభుపాదకి
ఆధ్యాత్మికంగా వచ్చినటువంటి పుత్రులు అన్నమాట. అందుకనే ప్రతి వ్యక్తికి కూడా ఇద్దరు తండ్రులు ఉంటారు, ఒకళ్ళు భౌతిక తండ్రి, ఇంకొకళ్ళు ఆధ్యాత్మిక తండ్రి. సో ఆధ్యాత్మిక తండ్రి అని అంటే మన గురువు మనకు తండ్రి. అందుకనే గురువుకి మనం మెయిల్ రాసినా కానీ లేకపోతే గురువుతో మనం సంబోధించినా కానీ మనం తండ్రి అనొచ్చు, గురువును మనం తండ్రి అనొచ్చు. గురువు కూడా మనకి రిప్లై చేస్తే మై సన్ అని రిప్లై చేస్తారు. సో అంటే మన మనల్ని పుత్రుడుగానే ఆయన భావిస్తారు. సో ఆ విధంగా ప్రభుపాదుల వారు మనకి ఏమైతారు అప్పుడు? ప్రభుపాదుల వారు మనకి తాత అవుతారు. మన గురువు మన తండ్రికి తండ్రి. సో మన తండ్రికి తండ్రి, తాత అవుతారు. సో అంటే మన రిలేషన్ ప్రభుపాదతో మనకు ఉన్నది అదే అనమాట. సో మనకి ప్రభుపాదుల వారు గ్రాండ్ ఫాదర్. సో మనం అలా అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు ప్రభుపాదుల వారు తన పుత్రులకి మనల్ని అప్పగించారు, అర్థమైందండి? మనం ఆయనకి పుత్రులం. సో మన ప్రభుపాదుల వారి పుత్రులకి మనం పుత్రులం అయ్యాం, కనెక్ట్ అయ్యాం కాబట్టి, పరంపరలో కనెక్ట్ అయ్యాం కాబట్టి. ఒకవేళ కనెక్ట్ అవ్వకపోతే కనెక్ట్ అయ్యేంత వరకు మనం శిష్యులుగా లేదా వాళ్ళని ఫాలోవర్స్గా ఉండొచ్చు. సో ఈ విధంగా చేయటం అనేటువంటిది కరెక్ట్ సాంప్రదాయం. సో అదే ఇక్కడ మలయధ్వజుడు కూడా చేశారు అని చెప్తున్నారు. ఒకవేళ అలా ఒకవేళ చెయ్యగలిగితే అప్పుడు ఆ వ్యక్తి ఏకాంత ప్రదేశానికి వెళ్ళి ఎవరికి కనిపించకుండా, ఎవరికి వినిపించకుండా ప్రశాంతంగా ఆయన కీర్తన ఆయన, ఆయన భజన ఆయన చేసుకోవచ్చు. అప్పటి వరకు ప్రచారం చేయాల్సిందే. అంటే అర్హత పొందినటువంటి శిష్యులు వచ్చేంత వరకు మనం ఏకాంత ప్రదేశానికి వెళ్ళడానికి లేదు. ఏకాంతంగా నేను ప్రచారం చేయను, నా భక్తి నేను చేసుకుంటాను అంటే కుదరదు. సో నీ భక్తి నువ్వు చేసుకో, అలా అని నువ్వు నలుగురిలో ఉండు, నలుగురిలో ఉండి నలుగురిని భక్తులుగా మార్చు. వాళ్ళు కూడా అర్హత కలిగినటువంటి గురువులుగా అయ్యేంత వరకు వాళ్ళకి శిక్షణ ఇవ్వు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే అర్హత పొంది ఉంటారో అప్పుడు నువ్వు ఏకాంత ప్రదేశానికి వెళ్ళచ్చు. సో మలయధ్వజుడు అలానే వెళ్ళారు. ఆయన పుత్రులైనటువంటి ఏడుగురికి బాధ్యతని అప్పచెప్పిన తర్వాత ఆయన వానప్రస్థానికి వెళ్ళారు, ఆయన ఏకాంత ప్రదేశానికి వెళ్ళారనమాట. సో అలా ఏకాంత ప్రదేశానికి వెళ్ళి ఆయన నిర్జన భజన. నిర్జన భజన అంటే ఎవ్వరు లేకుండా చేసేది అదనమాట. అందుకనే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఎవరు కూడా నిర్జన భజన చేస్తా అంటే వాళ్ళని ఒప్పుకోలేదు. నీకు ఆ స్థాయి లేదు. ఒకవేళ నువ్వు నిర్జన భజన చేస్తాను అని అంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు, నువ్వు నిజంగా ఆ స్థాయిలో లేవు. ఇది నువ్వు యాక్షన్ చేస్తున్నావు, నీ మనసు నిన్ను ప్రశ్నిస్తుంది, అసలు నీకు నిజంగా నిర్జన భజన చేసేటువంటి అర్హత ఉందా, అయినా సరే నువ్వు యాక్ట్ చేస్తున్నావు నిర్జన భజన స్థాయికి వెళ్ళాను అని చెప్పేసి అని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. అంటే ఎవరండి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్? ప్రభుపాదుల వారి గురువు అన్నారు అనమాట. ఆ మాట, ఆ విషయం మనకి ప్రభుపాదుల వారు గుర్తు చేస్తున్నారు. అందుకనే ప్రభుపాదుల వారు నిర్జన భజన చేయలేదు కదండి, నలుగురిలో ఉండి అందరినీ భక్తులుగానే మార్చారు చివరి స్థాయి వరకు. అర్థమైందండి? ముప్పై నాలుగు. హిత్వా గృహం సుతాన్ భోగాన్ అన్వధావత పాండ్యేషం జ్యోత్స్నేవా రజనీకరం. లక్ష్మణరావు ప్రభుజీ, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. రాత్రి సమయమున చంద్రకాంతి చంద్రుని అనుసరించు చందమున మలయధ్వజుడు కుచాలమునకు వెడలగా మనోహరేక్షణయగు అతని భార్య కుటుంబము సంతానము కలదన్నీయును గృహ సౌఖ్యమును ప్రత్యయించి అతనిని అనుసరించెను. భాష్యము: వానప్రస్థాశ్రమమున భర్తను భార్య అనుసరించునట్లుగా గురుదేవుడు నిర్జన భజనకై ఏకాంతమునకు వెడలినప్పుడు ఆయన సేవార్థము కొందరు ముఖ్య శిష్యులు వెంట వెడలుదురు. అనగా కుటుంబ జీవనమునందు అమితానురాగము కలిగిన వారు గురుసేవకై ముందుకు వచ్చి సంఘము స్నేహము ప్రేమ మొదలగు వానిచే కలిగడి నామమాత్ర సౌఖ్యమును త్యజించవలెను. ఈ సందర్భమున శ్రీల విశ్వనాథ చక్రవర్తుల వారి గురువాష్టకము నందలి ఒక శ్లోకము మిగుల ప్రధానమై ఉన్నది.
యస్య ప్రసాద భగవత్ ప్రసాద గురుదేవుని సేవించడం ద్వారా తాను కృష్ణ భక్తిలో సులభముగా పురోగమించగలనని శిష్యుడు సదా జ్ఞప్తియందు ఉంచుకొనవలెను. గురుదేవునికి ప్రసన్నతను కలిగించడం ద్వారాను ఆయనను ప్రత్యక్షముగా సేవించడం ద్వారాను శిష్యుడు భక్తి యోగపు పరిపూర్ణ స్థితిని బడయగలడని సర్వశాస్త్రములు ఉపదేశించినవి. మదిరేక్షణ అను పదము కూడా ఈ శ్లోకమున ప్రధానమైనది. మదిర అనగా మత్తును కలిగించున్నది అని శ్రీల జీవగోస్వామి వారు తమ సందర్భములనడి వ్యాఖ్యానముల యందు వివరించిరి. ఎవని కన్నులు శ్రీ విగ్రహమును గాంచుటచే మత్తెక్కునో అతని మదిరేక్షణ అని పిలువవచ్చును. ఆలయం నందలి శ్రీ విగ్రహము ఎల్లప్పుడూ గాంచువాడు మదిరేక్షణ అయినట్లుగా వైదర్భి కన్నులు మనోహరముగా నుండెను. భక్తిలో పురోగమించిన వాడు కానిదే ఎవడును తన చూపులను ఆలయం నందలి శ్రీ విగ్రహంపై స్థిరముగా నిలుపజాలడు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, ఇక్కడ వైదర్భిణి అంటే పురంజనుడు నెక్స్ట్ జన్మ ఏదైతే ఉండదు. అయితే ఈ వైదర్భిణి ఏం చేసింది, భర్తని ఫాలో అయిపోయింది. సో ఏ విధంగా అయితే రాత్రి సమయంలో చంద్రకాంతి చంద్రుణ్ణి అనుసరించినట్లు ఈమె కూడా ఆయన వానప్రస్థానికి వెళ్తుంటే ఆయన్ని అనుసరించి ఆయనకి సేవ చేయడానికి వెళ్ళిపోయింది అనమాట. ఈమె సౌందర్యవతి అయినా, ఈమెకి పుత్రులు ఉన్నా, ఈమెకి పుత్రిక ఉన్నా, ఈమె మాత్రం ఆయన్ని ఫాలో అయిపోయింది. ఆ విధంగానే ఆయనకి సేవ చేయడానికి వెళ్ళిపోయింది అనమాట. అయితే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, మామూలుగా ఒక గురువు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మలయధ్వజుడు. సో గురువు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మరి వానప్రస్థం తీసుకోవడము అంటే మీనింగ్ ఏంటి? గృహస్థుడు వానప్రస్థం తీసుకోవడము అని అంటే గృహస్థ జీవనాన్ని వదిలేసి ఆధ్యాత్మిక సాధన చేయడం. మరి గురువు స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి వానప్రస్థం తీసుకోవడం అంటే, ఇప్పుడు వీళ్ళందరూ శిష్యులే, ఈమెను తన భార్య అయినా శిష్యురాలే, తన భార్య అయినా శిష్యులే, పుత్రులైనా శిష్యులే, పుత్రులు ఎవరినైతే మళ్ళీ ప్రచారం చేసి భక్తులుగా మారుస్తున్నారో వాళ్ళు కూడా శిష్యులే. అయితే మరి ఇంతమంది శిష్యుల్లో కొంతమంది మాత్రమే ఆయన్ని ఫాలో అవుతారు. సో ఆ ఫాలో అయ్యేటువంటి వాళ్ళలో ఎవరు ఇక్కడ చూపించింది అంటే తన భార్య. తన భార్య స్థానంలో ఉన్నటువంటి వైదర్భిణిని చూపించారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఒకవేళ గురువు తన సాధన కోసం వేరే ప్రదేశాలకు వెళ్తే, లేదు అనంటే ఇలా నిర్జన భజన చేయడానికి కనుక వెళ్తే, అలాంటి సమయంలో ఆయనకి సహాయం చేయడానికి, ఆయనకి సేవ చేయడానికి కొంతమంది భక్తులు వెళ్ళొచ్చు, కొంతమంది శిష్యులు వెళ్ళొచ్చు. సో అలా ఎవరు వెళ్తారు అనంటే, ఎవరికైతే ఇలా గృహస్థ జీవనంలో ఉండి, గృహస్థ జీవనంకి అలవాటు పడి, గృహస్థులుగా ఉండి సేవలు చేయటం అలవాటు అయిపోయినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే వాళ్ళకి భౌతికంగా భార్య మీద, పిల్లల మీద ఉన్నటువంటి భక్తిని, ప్రేమని వాళ్ళు గురువు మీద చూపించవచ్చు. సో వాళ్ళకి ఆ సేవ అనేటువంటిది గురువుకి చేయొచ్చు. అలా చేయడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే, వాళ్ళు కూడా గొప్ప భక్తులుగా మారేటువంటి అవకాశం ఉంది. శాస్త్రాలలో అన్ని చోట్ల కూడా గట్టిగా నొక్కి చెప్పబడేటువంటి విషయం ఏమిటి అని అంటే, గురువుకి సేవ చేసినటువంటి వ్యక్తి శుద్ధ భక్తుడు అయిపోతాడు. గురువుకి సేవ చేసినటువంటి వ్యక్తి ఆధ్యాత్మికంగా ఉన్నతి చెందుతాడు. గురువు యొక్క సేవ అంత ఉత్తమమైనటువంటి సేవ అనమాట. అందుకనే ఇక్కడ యశప్రసాద భగవత్ ప్రసాదే అనేటువంటి విషయం చెప్తారు. ఎవరైతే భగవంతుడికి సేవ చేయాలి అని అనుకుంటున్నా, ఆయన ఫస్ట్ గురువుకి కనుక సేవ చేసినట్లయితే అది భగవంతుడికి సేవ చేసిన దాంతోనే సమానము అనేటువంటి విషయం చెప్తారు. అందుకనే మనకి గురువు అష్టకంలో ఇది వస్తుంది అనమాట, యశప్రసాద భగవత్ ప్రసాదే. సో దాని మీనింగ్ గురుదేవుని సేవించడం ద్వారా కృష్ణ భక్తిలో ఉన్నట్లే కృష్ణుని సేవించిన దాంతో సమానము. భౌతికంగా అంటే ఫిజికల్ గా దగ్గరుండి సేవించడం అనేటువంటిది ఇది చాలా అదృష్టం అనమాట. అది అందరికీ దొరకదు. గురువులకి ఎంతో మంది శిష్యులు ఉంటారు, కానీ అందరికీ ఆ అవకాశం రాదు. ఏదో అదృష్టం ఉన్న వాళ్ళకి ఎంతో కొంతమందికి మాత్రమే గురుదేవుడికి దగ్గరగా ఉండి సేవ చేసేటువంటి ఒక అదృష్టాన్ని పొందరు. ఇక్కడ ఆపుదామండి, మళ్ళీ మిగిలిన రేపు చదువుదాం. 34 వరకు చదివాము, 35 నుంచి రేపు చదువుదాం. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? కమిషన్ మాతాజీ సమరైజ్ చేస్తారా మీరు? ఎస్ ప్రభుజీ. ప్రభుజీ మనం ఇవాళ ఏం తెలుసుకున్నామంటే, మనిషి పుణ్యమైనా చేయొచ్చు, పాపమైనా చేయొచ్చు, ఎలా అయినా చేసి వాడు బతకవచ్చు, కానీ భగవంతుడు మాత్రం అవన్నీ
కన్సిడర్ చేసుకొని మనకి తక్క జన్మ ఇస్తూ ఉంటాడు అని తెలుసుకున్నాము. ఇక్కడ పురంజయుడు ఏమైపోయాడంటే ఆయన ఆయన భార్య యొక్క భావనలో ఉండి చనిపోయాడు కాబట్టి ఆయన ఇక్కడ స్త్రీ జన్మని తీసుకోవడం జరిగింది. ఆ స్త్రీ ఆ నెక్స్ట్ జన్మలో ఆయన వైదర్భిణి అయ్యాడు. ఆమెకి ఒక భర్త దొరికాడు, అది మలయధ్వజుడు. ఆయన చాలా చాలా గొప్ప భక్తుడు. ఆ మలయధ్వజుని గురించి మనం ఇవాళ చాలా తెలుసుకున్నాము. వాళ్ళిరువురికి కూడా 7 పుత్రులు, ఒక పుత్రిక సంతానం కలిగింది, పుత్రిక శమలాక్షి. అదేవిధంగా ఈ 7 పుత్రులు కూడా చాలా మంచి భక్తులు. వాళ్ళను ఎలా పోర్చారంటే నవవిధ భక్తి విధానాలలో మొదటి ఉన్నటువంటి 7 భావాలతో వాళ్ళని పోల్వడం జరిగింది. అంటే వాళ్ళు అంత గొప్ప భక్తులు అని కూడా మనం ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సందర్భంలో మనము భావన భక్తి గురించి నేర్చుకున్నాము. అది చాలా ఉత్తమమైనది. ఉత్తమ శ్రేణి భక్తులకు మాత్రం అలాంటి భావన ఉంటుంది. వాళ్ళు శరీరం కాదు ఆత్మ అనే స్థాయిలో వాళ్ళు భక్తిని చేయడం జరుగుతూ ఉంటుంది. అదే మధ్యమ శ్రేణి వర్గులు భక్తులు వాళ్ళ యొక్క వాళ్ళు కూడా ప్రచారం చేసి కృష్ణ భక్తి భావనని ప్రచారం చేస్తూ ఉంటారని, ఈ రెండు భక్తి మధ్యమ ఉత్తమ శ్రేణి భక్తులు వాటి లక్షణాలను కూడా అర్థం చేసుకున్నాము. అదేవిధంగా ఎప్పుడైతే ఈ భక్తి భావనలో భావన భక్తిలో ఉన్న వాళ్ళంతా అన్ని రకాల విధి విధానాలు ఏమి పాటించకుండానే భగవంతుని లో లీనమై ఉంటారు అని కూడా తెలుసుకున్నాము. అదేవిధంగా ఇంకా గురు పరంపర యొక్క ఉద్దేశము అంటే అందరి గురు యొక్క ఈ గురు పరంపరలో వచ్చే వాళ్ళ యొక్క ఉద్దేశం కూడా అందరిని భక్తులుగా మార్చడమే. మార్చి మంచి తోవలో తీసుకొని వెళ్ళాలి భక్తి మార్గంలో అని ఉంటారు. అన్ని ఎక్కడ పడితే అక్కడ కాకుండా 4 పరంపరలో ఏదో ఒకదానికి మనము కట్టుబడి ఉంటే చాలా మంచిది అని శ్రీల ప్రభుపాద వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇంకా అంతేకాకుండా భక్తి అంటే కేవలము భగవంతుణ్ణి మనము భగవంతుని భావాన్ని అర్థం చేసుకొని మనల్ని మనం దిద్దుకోవాలి. భక్తి అంటే దేవాదిదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవాను యొక్క భావనని మనం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా వైష్ణవలమై ఉండాలి. వైష్ణవుల వైపు మనని మనం తీర్చిదిద్దుకోవాలి వాళ్ళ వల్ల అని. అదేవిధంగా వైష్ణవులకి సేవ చేయాలి. ఈ విధంగా మన ఒక భక్తి లతని ఇంక్రీజ్ చేసుకోవాలని తెలుసుకున్నాము. అదేవిధంగా ఇక్కడ మలయధ్వజుడు ఏం చేశాడంటే, ఇది ఇంతకు ముందు కూడా మనం తెలుసుకున్నట్టు ఆయన ఆయన యొక్క పుత్రులకి 7 పుత్రులకి 7 విధాలుగా రాజ్యానంతా పంచిపెట్టి ఒక్కొక్క పుత్రుడికి ఒక్కొక్క గురువుని కూడా అప్పచెప్పి ఆయనకు గురువునిచ్చి వానప్రస్థానికి వెళ్ళడం జరిగింది. అదే విధంగా ఆయన నిర్జన భజన చేస్తూ ఆయనకి తోడుగా ఆయన భార్య కూడా వెళ్ళడం జరిగింది. వైదర్భి కూడా ఆయనతో పాటు వెళ్ళి వానప్రస్థాశ్రమంలో ఆయనకి సేవలు అందించడం జరిగింది. ఈ విధంగా శిష్యుల యొక్క ముఖ్య ఉద్దేశం, శిష్యులు ఎందుకు ఉండాలి, శిష్యులు ఏ విధంగా సేవ చేయాలి, గురువుని ఏ విధంగా తందే అంటే తండ్రిగా స్వీకరించాలి అనేది విషయాలన్నిటి కూడా తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే మాతాజీ, ఒక చిన్న కరెక్షన్ మాతాజీ, తన పుత్రులైనటువంటి 7 7 గురువులకు అప్పచెప్పి వెళ్ళలేదు మాతాజీ. 7 గురువులుగా మార్చి వాళ్ళ కింద ఆయన శిష్యులందరినీ ఇచ్చి వెళ్ళారు. ప్రభుజీ, ఇప్పుడు కర్దమ మహాముని కపిల భగవానుడిది మీరు ఇలా చెప్తూ ఉంటే నేను కొంత వాళ్ళ వైఫ్ కూడా అలాగే చేసింది కదా ప్రభుజీ. ఇక్కడ వింటూ వింటూ మనసు ఒకసారి కర్దమ మహాముని దగ్గర కూడా వెళ్ళేసి వచ్చింది ప్రభుజీ. ప్రభుజీ అంటే అక్కడ ఆయన కూడా ఇలాగే దేవుడు ప్రత్యక్షమైన తర్వాత, కొడుకు పుట్టిన తర్వాత కూడా ఆయన అక్కడే భక్తి చేసుకుంటూ ఉండవచ్చు, కానీ ఆయన ఉండకుండా మళ్ళీ ఆయన కూడా వానప్రస్థానికి తిరిగి వెళ్ళాడు కదా ప్రభుజీ. అప్పుడు ఇలాంటి వర్డ్స్ మీరు రిపీట్ చేశారు కదా, అందుకని మనం ఇంట్లోనే ఉండాలి అని అనుకుంటే అది మనము ఆధ్యాత్మికంగా తప్పు చేస్తున్నట్లు. అక్కడ వెళ్ళారు, ఇక్కడ ఈయన కూడా వెళ్ళారు అని బాగా క్లియర్ గా అర్థమైంది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ డౌట్ ఉంది ప్రభుజీ, ఇక్కడ మధ్వ గౌడీయ సంప్రదాయము శ్రీ చైతన్య మహాప్రభువుల నుండి వచ్చింది అన్నారు కదా ప్రభుజీ. మధ్వ సంప్రదాయము అన్న మధ్వ గౌడీ సంప్రదాయం ఒకటేనా ప్రభుజీ? ఒకటే మధ్వజీ. యాక్చువల్గా ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు బ్రహ్మ సంప్రదాయంలోనే మధ్వాచార్యులు ఉన్నారు. ఓకే, మధ్వాచార్యుల తర్వాత మధ్వాచార్యులకి శిష్యులు అనేక మంది ఉన్నారు కదా.
సో చైతన్య మహాప్రభు వచ్చేసి గౌడియ సాంప్రదాయంలో అంటే చైతన్య మహాప్రభు ద్వారా విస్తరించినటువంటి మధ్వ సాంప్రదాయం ఏదైతే ఉందో అది మధ్వ గౌడియ సాంప్రదాయం. మళ్ళీ మధ్వాచార్యులకి ఇంకా వేరే శిష్యులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా బ్రహ్మ పరంపరలోనే ఉంటారు, బ్రహ్మ సాంప్రదాయంలోనే ఉంటారు. కాకపోతే వాళ్ళని కూడా మధ్వ సాంప్రదాయం అని అంటారు, మనల్ని కూడా మధ్వ సాంప్రదాయం అని అంటారు. మనది మధ్వ గౌడియ సాంప్రదాయం, ఎందుకంటే గౌడియ అంటే బెంగాల్ వాళ్ళు అన్నమాట. సో బెంగాల్కి చెందినటువంటి వాళ్ళు చైతన్య మహాప్రభు. సో ఆ విధంగా మన సాంప్రదాయం అనేది విస్తరించడం జరిగింది. వెస్ట్ బెంగాల్ అంటే మంది అలా వస్తుందా ప్రభు? ఇప్పుడు మంది కూడా మధ్వ గౌడియ సాంప్రదాయం మనది. ఓకే ఓకే ప్రభు, మధ్వ గౌడియ సాంప్రదాయం ప్రభు.